నగర ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన క్లీన్ నెల్లూరు కార్యక్రమంలో భాగంగా చిల్డ్రన్స్ పార్క్ ముట్టుకూరు జంక్షన్ నుంచి కూడా కరుణాపురం ప్రిన్సిపల్ ఉన్నారు. ప్రత్యేక టీమ్స్ తోటి శ్రమదానం చేయడం జరిగింది. చాలా చక్కగా ప్రజాప్రతినిధుల నుంచి హాస్పిటల్స్ నుంచి అలాగే డిఫరెంట్ సెక్రటేరియట్ స్టాఫ్ అధికారులు అనధికారులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బాధ్యత గుర్తించి దానికి ప్రతిగుణంగా ఈ శ్రమదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా నెల్లూరు నగరాన్ని మరి తొందరలోనే బిన్ ఫ్రీ నగరం కింద అలాగే గార్బేజ్ లేనటువంటి నగరం కింద లెటర్ లేనటువంటి నగరం కింద తీర్చిద్దామని చెప్తున్నాను. ఇప్పటికే మనము ఒక యాప్ కూడా తీసుకొచ్చాము. ప్రతి ఒక్క గ్రీవియన్స్ ప్రతి ఒక్కరికి కూడా నెల్లూరులో ఉన్నటువంటి 7,50,000 పాపులేషన్ అందరికీ ప్రతిరోజు మేము నగరపాలక సంస్థ నుంచి చెత్త బండి వచ్చి చెత్త తీసుకుంటుంది అనే గ్యారంటీ వీడ్ మెకానిజం తోటి ముందుకు వెళ్తున్నాము. మరి తొందరలోనే ఈ మెకానిజంని ఇంప్లిమెంట్ చేసి మనకి వెహికల్స్ వచ్చిన ఒక 15 రోజుల్లోనే దీన్ని అమల్లోకి తీసుకొచ్చి నగరాన్ని బిన్ ఫ్రీ చేసి మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. కానీ ఈ యొక్క ట్రావెల్లో ఈ యొక్క జర్నీలో ప్రతి ఒక్కరు కూడా చేయి చేయి కలపాలి. అప్పుడు మాత్రమే మన నెల్లూరు నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది.